హాయ్ అండి, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 సిబిటీ 1లో వచ్చిన జీకే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటున్నాం. ఇది సెట్ 11 7వ తారీఖు జనవరి 2021 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ను చూద్దాము. మనకి ఇందులో హిస్టరీ నుంచి 5, పాలిటీ 2, జియోగ్రఫీ 3, ఎకానమీ 4. ఇక్కడ మనకి టోటల్గా 14 బిట్లు అయినాయి వీటి వరకు, సబ్జెక్టుల వరకు. అలాగే సైన్స్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. మనకి ఫిజిక్స్లో ఏం క్వశ్చన్లు రాలేదు, కెమిస్ట్రీ 3, బయాలజీ 1. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్ నుంచి మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా బయాలజీలోనే వచ్చింది కాబట్టి అప్పుడు ఓవరాల్గా సైన్స్ నుంచి 6 క్వశ్చన్లు వచ్చినాయి అన్నమాట. అలాగే కంప్యూటర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 6 క్వశ్చన్లు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 13 క్వశ్చన్లు. మనకు అప్పుడు ఓవరాల్గా ఇక్కడ 20, ఇక్కడ ఒక 19, దాదాపు 39 క్వశ్చన్లు రావటం జరిగింది. చూద్దాము హిస్టరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్. మనకి టోటల్ 5 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. అబ్దుల్ కలాం ఆజాద్ కాదు, సయ్యద్ మొహమ్మద్ బహదూర్ కాదు, దాదాభాయ్ నౌరోజీ కాదు. పార్సీ అడిగితే ఈయన అవుతారనమాట. పార్సీలు అని అడిగితే దాదాభాయ్ నౌరోజీ అనేటువంటి వ్యక్తి రైట్ ఆన్సర్. అదే ముస్లింలు అయితే బద్రుద్దీన్ త్యాబ్జీ రైట్ ఆన్సర్. బద్రుద్దీన్ త్యాబ్జీ గురించి కనుక చూసుకున్నట్లయితే ఈయన మొట్టమొదటి లౌకిక జాతీయవాద ముస్లింగా ఉన్నారనమాట. ఓకేనా, లౌకిక జాతీయవాద ముస్లిము. ఈయన ముంబైలో మరి బారిస్టర్ పూర్తి చేశాడు. బారిస్టర్ అంటే లాయర్ అన్నమాట. ఓకేనా, బారిస్టర్ పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు ఎక్కడ, బొంబాయిలో. ఓకే, బాలగంగాధర్ తిలక్ను జైలు నుంచి విడుదల చేయడానికి ఎంతో కృషి చేశాడు. మరి బాలగంగాధర్ తిలక్ గారు ఎప్పుడు జైలుకి వెళ్ళారు, ఏ జైల్లో ఉన్నారు, ఆ జైలు నేమ్ ఏంటది మీరు కామెంట్ చేయండి. అయితే 1887లో మద్రాసులో జరిగిన ఇదన్నమాట, మనల్ని ఈ రెండు బిట్లు ఎక్కువ అడుగుతారు. 1887 మద్రాసులో జరిగిన 3వ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించాడు. ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఈయన. ఈయన అంజుమన్ ఈ ఇస్లాం అనేటువంటి సంస్థను స్థాపించి ముస్లింల యొక్క విద్యోన్నతికి కృషి చేశాడు. ఓకే, నెక్స్ట్, మీకు గనక పీడిఎఫ్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనము రైల్వేకి, ఎన్టీపీసీకి కానీ మీరు ఏదైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి వీడియోస్ చేస్తాము. 2వ క్వశ్చన్, రౌలక్త్ యాక్ట్ గురించి అడిగాడు. రౌలక్త్ చట్టము ఎప్పుడు పాస్ అయిందని అడుగుతున్నాడు. 1919 రైట్ ఆన్సర్. ఓకే, దాని గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ చట్టానికి అసలు పేరేం పేరు అంటే ది అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్ అన్నమాట. 1919లో చేశారు. ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1919 మార్చి 21న. దీనికి ఈ చట్టానికి లేదా ఈ యాక్ట్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే సర్ సిడ్నీ రౌలత్ అనేటువంటి ఈయన జస్టిస్ అన్నమాట. ఈయన మరియు 4 మంది సభ్యులు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రౌలక్త్ యాక్ట్ని గాంధీజీ ఏమని పిలిచారంటే నల్ల బిల్లులు లేదా నల్ల చట్టాలు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, నల్ల బిల్లులు లేదా నల్ల చట్టం అనేది. రౌలత్ సత్యాగ్రహం ఎక్కువగా పాత్ర వహించిన ప్లేస్ ఏంటంటే పంజాబు. దాని యొక్క రాజధాని ఏంటంటే లాహోర్. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఖిలాఫత్ మూమెంట్ ఎవరి ద్వారా నడిపింపబడింది అంటున్నాడు. షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ వీళ్ళిద్దరు అన్నమాట. ఇక్కడ అర్మాన్ అలీ అని ఉంది, ఇది తప్పు. షౌకత్ అలీ రైట్, షౌకత్ అలీ రైట్ ముస్ఫర్ అలీకి తప్పు, అనన్ అలీ అనేది తప్పు. ఓకేనా, మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అనమాట, అలీ సోదరులు అంటారు. ఇది మనకి ఖిలాఫత్ మూమెంట్లో వచ్చింది. అసలు ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటంటే ముస్లింకి ఒక మత పెద్ద ఉంటాడు, ఆయన్ని ఖలీఫా అనే పదవితో సూచిస్తారనమాట, ముస్లింల యొక్క ప్రపంచ మత గురువు. అదే క్రిస్టియన్లకైతే మామూలుగా ఆర్సిఎం చర్చి ప్రకారం ఎవరుంటారు మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఇతని నివాస స్థలం ఎక్కడ ఉండిద్ది, టర్కీ. అదే క్రిస్టియన్లకైతే అక్కడ రోమ్లో ఉండిద్ది. టర్కీలో
మరి ముస్తఫా కమేల్ పాషా అనే ఆధ్వర్యంలో యంగ్ టర్కీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో ఏంటంటే టర్కీని ఖలీఫాను తొలగించాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాను తొలగించేయాలి అని ఈ ముస్తఫా కెమల్ పాషా ఆధ్వర్యంలో యంగ్ టర్కీ ఉద్యమం అనేది జరిగింది. అయితే అదే టైంలో మన ఇండియాలో ఏం చేస్తారంటే ఈ ఖలీఫానే ఉండాలి, వీళ్ళ యంగ్ ఉద్యమాన్ని నాశనం చేయాలని ఈ ఖిలాఫత్ మూమెంట్ని తీసుకువస్తారు ఇండియాలో. ఈ ఖలీఫా పదవి పునరుద్ధరణకై భారత్లో జరిగిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమము. అయితే ఇందులో సభ్యులు చూడండి, ఖిలాఫత్ కమిటీ యొక్క సభ్యులు హకీమ్ అజ్మిత్ తాన్, హజరత్ మహత్తాని, అలీ సోదరులైన షౌకత్ అలీ, మహమ్మద్ అలీ. ఇది అడిగాడు అనమాట మనల్ని. వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు అలీ సోదరులు. ఓకేనా? తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఓకే, వీళ్ళు సెంట్రల్ ఖిలాఫత్ కమిటీకి సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ లీడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920-22. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరి నడిపించింది ఎవరని అడుగుతున్నారు. మహాత్మా గాంధీ, మనందరికి తెలుసు కదా. మనము హిస్టరీలో గాంధీ యుగము అనేటువంటి చాప్టర్ చదువుకుంటాం, అందులో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1920 ఆగస్టు 1. ఆగస్టు 1 ఏంటది, తిలక్ మరణించిన రోజునే ఇది మనం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎప్పుడు నిలిపివేశారంటే 1922 ఫిబ్రవరి 12. ఇది కూడా అడుగుతాడు. అయితే నిలిపివేత కారణం ఏంటంటే చౌరా చౌరీ సంఘటన. మనకి ఇది అడిగాడు, ఇది అడిగాడు, ఇది అడిగాడు, దీన్ని కూడా అడిగాడు. ఓకేనా? ఈ 4 అడిగినవే, అందుకే నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టాను. అయితే దీని యొక్క చిహ్నము రాత్నం, అంటే చరక. ఓకేనా? గాంధీ గారు పట్టుకొని ఉన్నిని మరి దారం లాగా చేస్తారు కదా, దాన్నే రాత్నం లేదా చరక అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ కాలింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ బై గాంధీజీ? మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఎందుకు నిలిపివేశారు, దాని యొక్క ప్రధాన కారణం ఏంది 1922 అని అడుగుతున్నాడు. దాని యొక్క ప్రధాన కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్, చౌరా చౌరీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని వాళ్ళు ఫైర్ నుప్పంటేస్తారనమాట కొంతమంది గుంపు కలిసి. ఓకేనా? ఇది మెయిన్ రీజను. అయితే దీని డీటెయిల్స్లోకి వెళ్దాము. సహాయ నిరాకరణ ఉద్యమం ముగియట కారణం ఏంటంటే చౌరీ చౌరీ సంఘటన. ఇది చౌరా చౌరీ అనేది ఒక గ్రామం అండి. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది కూడా అడుగుతాడు, ఉత్తరప్రదేశ్ అనేది. ఎప్పుడు నిలిపివేశారంటే 1922 ఫిబ్రవరి 5 జరిగింది ఈ సంఘటన. చౌరీ చౌరీ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఈ డేటు ఫిబ్రవరి 5 అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే చౌరా చౌరీ పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళు శాంతియుతంగా చేసుకుంటుంటే వీళ్ళు పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తారు. ఆ లాఠీ ఛార్జ్లో అంబికా రాయ్ చౌదరి, ఇతనికి అస్సాం కేసరి అనేటువంటి బిరుదు ఉంది. భగవాన్ అహీర్, ఇతనికి గొప్ప కవి అనేటువంటి బిరుదు ఉంది. అయితే దీంతో ఈ సత్యాగ్రహులు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాన్ని దహనం చేస్తారన్నమాట. ఇందులో దహనం అయినటువంటి 22 కూడా భారతీయులే. అంటే 22 అక్కడ పోలీసులు ఉండడం అయితే జరిగింది, కానిస్టేబుల్గా ఎవరైనా సరే. అయితే గాంధీజీ అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే బార్డోలీలో, అంటే గుజరాత్లో ఉన్నాడు. దీన్ని విని మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేస్తున్నట్లు ఒక తీర్మానాన్ని ప్రకటించాడు. దాన్నే బార్డోలీ తీర్మానం అంటారు. బార్డోలీ తీర్మానం అంటే ఏందని అడుగుతాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరి నిలిపేస్తున్నట్టు ప్రకటించిన తీర్మానమే మరి బార్డోలీ తీర్మానం. చూడండి, మనకి పాలిటీ నుంచి 2 బిట్లు రావడం జరిగింది. హూ ఆర్ ద ఫేమస్ ఇండియన్ ఉమెన్ లాయర్స్ హూ లీడ్ ద లీగల్ బ్యాటిల్ టు స్ట్రైక్ ద సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 377 మరి ఏ స్త్రీ న్యాయవాదులు మరి దానికోసం పోరాటం చేశారు దాన్ని తొలగించడానికంటే? మేనకా గురుస్వామి మరియు అరుంధతి కడ్జు అనేటువంటి వాళ్ళు దీనికోసం అయితే పోరాటం చేశారు. ఇది పిక్చర్ పెట్టానండి, ఇక్కడ పిక్చర్ ఏందో రాలేదు, నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేసే వాళ్ళ పిక్చర్స్. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి నాకు తెలిసి 2019 కరెంట్ అఫైర్స్ బిట్టు.
ఓకేనా, ఇది 2019 కరెంట్ అఫైర్స్ బిట్ నేను ఇక్కడ పాలిటీ సెక్షన్ కాబట్టి పాలిటీలో యాడ్ చేశాను జడ్జిమెంట్ కాబట్టి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా అంటున్నాడు. భారతదేశంలో మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే 24 ఏప్రిల్. ఇది ఎందుకు జరుపుకుంటారంటే మనకు అప్పుడు చట్టాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి. ఓకేనా, 64వ రాజ్యాంగ సవరణ బిల్లు దాన్ని చట్టంగా చేస్తే 73వ రాజ్యాంగ సవరణ చట్టము. ఇది ఏం జరిగింది, 1993 ఏప్రిల్ 24 అమల్లోకి వచ్చింది ఈ సవరణ చట్టము. అప్పుడు అమల్లోకి వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. అయితే గ్రామ పంచాయతీల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టే. ఇప్పుడు జియోగ్రఫీ నుంచి 3 బిట్లు వచ్చినాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద సెన్సస్ 2011, మీకు చెప్తున్నాను మరి సెన్సస్ 2011 లేకుండా మీకు అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్కి వెళ్తున్నారంటే మీరు ఖచ్చితంగా జనాభా అనే చాప్టర్ చూసుకొని వెళ్ళండి. మీరు ఏ చాప్టర్ చూసుకున్నా చూసుకోకపోయినా జనాభా మట్టికి ఇంపార్టెంట్. దాని తర్వాత రివర్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఈ చాప్టర్స్ ఎక్కువగా ఇంపార్టెంట్. దీని తర్వాత ఫారెస్ట్, ఈ చాప్టర్స్ అయితే మెయిన్. ఈ చాప్టర్స్ చూసుకోకుండా మీరు అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు జియోగ్రఫీ నుండి. ఓకే, మరి చూసుకున్నట్లయితే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 10వ స్థానంలో ఉండిద్ది. ఓకే, వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి 4th. ఓకే మరి చూద్దాము, మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను రాష్ట్రాల జనాభా. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారము, దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్ టాప్ అన్నమాట, 1 ఉత్తరప్రదేశ్ అయితే, తర్వాత మహారాష్ట్ర. మనకి జన సాంద్రత అని అడిగితే బీహార్ ఫస్ట్ వచ్చింది. జన సాంద్రత ఎక్కడ ఎక్కువ అంటే డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ అంటే బీహార్ రైట్ ఆన్సర్. లేదు, పాపులేషన్లో ఎక్కువ ఏంటంటే 3వది, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత మధ్యప్రదేశ్. ఈ 5 కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేది 10వ స్థానం, తెలంగాణ 12. అదే తక్కువ లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఏదంటే సిక్కిం. సిక్కిం తర్వాత మిజోరం. అదే మనకి ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్లు లేదా చిన్న రాష్ట్రాలు అనుకుండా మనకి సౌత్ స్టేట్లు ఏంటంటే గోవా అనేది ఫస్ట్ వచ్చింది తక్కువగా ఉన్నటువంటి వాటిల్లో. లేదు నార్మల్గా అడిగాడు లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంటంటే సిక్కిం. ఇది ఈ రెండు కూడా మెయిన్గా అడిగినవి. ఇదొకటి ఇవన్నీ కూడా అడిగిన వీటిలే. నెక్స్ట్ చూద్దాము, విచ్ సిటీ ఈజ్ నాట్ ఏ పాన్ ఆఫ్ గోల్డెన్ క్వార్టర్లేటరల్ హైవే నెట్వర్క్. మరి స్వర్ణ చతుర్భుజి రహదారుల మార్గంలో లేనిది ఏంది అంటున్నాడు. లేనిది ఏంటంటే మనకి హైదరాబాద్ అనేది లేదు. ఓకేనా, కోల్కత్తా ఉంటుంది, ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, హైదరాబాద్ అనేది లేదు. కాబట్టి హైదరాబాద్ అనేది రైట్ ఆన్సర్. చూద్దాము, స్వర్ణ చతుర్భుజి అనేది ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అని అడిగితే 13 రాష్ట్రాల్లో ఉందని మీరు చెప్పాలి. 13 రాష్ట్రాలు ఏవేంటయో ఒకసారి చూద్దాము, రఫ్గా రాస్తాను. మన గుజరాత్ కాడి నుంచి స్టార్ట్ చేస్తాను. గుజరాత్, రాజస్థాను, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, ఇంకా తెలంగాణ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర. ఎన్ని వచ్చినాయి ఇక్కడికి, ఒక 13 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇవి 13 రాష్ట్రాలు. మరి మనకి హైదరాబాద్ అనేది ఎక్కడుంది, తెలంగాణ. ఇక్కడ తెలంగాణ అని మనం చెప్పుకున్నామా, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది, ఈ రోడ్డు అనేది తెలంగాణలో లేదు, తెలంగాణలో ఉంది హైదరాబాద్. కాబట్టి ఈ 13 రాష్ట్రాలు ఏందో తెలిసిన ఈజీగా చెప్పవచ్చు.
ఓకేనా, దేశంలో నాలుగు ప్రధాన నగరాలు అవేంటవి? ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఇవి ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి ముంబైకి, ముంబై నుంచి చెన్నైకి, చెన్నై నుంచి కోల్కతాకి. అయితే చెన్నై నుంచి కోల్కతా అనేది ఎక్కువ ఉండిద్ది, ముంబై నుంచి చెన్నై అనేది తక్కువ. అంటే డిస్టెన్స్, మనం డిస్టెన్స్ కనుక మాట్లాడుకుంటే ముంబై నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి కారిడార్ తక్కువ డిస్టెన్స్, ఇది తక్కువ. చెన్నై నుంచి కోల్కతాకి డిస్టెన్స్ అంటే కిలోమీటర్లు ఎక్కువ. ఓకేనా, ఎందుకండి చూడండి, ఈ పథకంలో లేని ఏకైక నగరము హైదరాబాదు. నెక్స్ట్ జాగ్రఫీ నుంచి మూడవ క్వశ్చన్, ఇది వరల్డ్ జాగ్రఫీ నుంచి అడిగిన క్వశ్చన్. సీ రూట్ ఈజ్ ద బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ క్రింది వాటిలో ఏ సీ రూట్ అనేది బిజీగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనం ఎస్ఆకారాన్ని తీసుకుంటే ఇది అమెరికా, ఇది యూరప్, ఇది ఆఫ్రికా. ఆఫ్రికా, యూరప్, యుఎస్ఏ అనుకుంటే, ఇది సౌత్ ఆఫ్రికా అనుకుంటే, నార్త్ పసిఫిక్ అన్నాడు. అంటే పసిఫిక్ అంటే మనకి ఇటు ఉండిద్ది, ఇటు పసిఫిక్ ఉండిద్ది, లేదా ఇటు సౌత్ పసిఫిక్ అంటే పసిఫిక్, నార్త్ పసిఫిక్, సౌత్ పసిఫిక్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు. నార్త్ అట్లాంటిక్ సీ అంటే, నార్త్ అట్లాంటిక్ సీ అంటే ఇది ఈ ఏరియా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్ రూట్ అంటే ఇది ఆ రోడ్ అన్నమాట, ఇది మనకు అవసరం లేదు. అయితే మనము అట్లాంటిక్ సముద్రం గురించి కనుక చూసుకుంటే ఇది ఏ ఆకారంలో ఉందని అడుగుతాడు. ఎస్ ఆకారం, పసిఫిక్ మహాసముద్రము ఓ ఆకారం, ఎం ఆకారంలో ఉండేది హిందూ మహాసముద్రము. ఈ ఆకారాలు కూడా అడిగాడు. ఓకేనా, సర్కిల్ షేప్లో ఉండేది ఏంటది? పసిఫిక్. ఓకేనా, లేదా ఓ ఆకారం. ఈ విధంగా దీని గురించి ఇంకా చూసుకున్నట్లయితే దీన్నే హెర్రింగ్ పాండ్ లేదా కల్లోల సముద్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేపలు లభిస్తాయి కాబట్టి. ఇది అత్యధిక నౌకా రవాణా జరుగు మహాసముద్రము, ఇది అడిగాడు అన్నమాట. ఓకేనా, అందులో కూడా అంటే ఇక్కడ నార్త్ అని పర్టికులర్గా మెన్షన్ చేశాడు, కానీ నార్త్ అట్లాంటిక్ సీ అనేది మరి నౌకలు ఎక్కువగా రవాణా జరిగిద్ది అన్నమాట. సీ రూట్ అనేది ఎక్కువ ఇక్కడ. ఇందులో గ్రాండ్ బ్యాంక్ మరియు డాగల్ బ్రాంకులు ఉన్నాయి. ఈ బ్రాంకులు ఏం జరుగుతాయి అంటే చేపలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే దీనికి ఖండతీరపు అంచు కూడా ఎక్కువ. ఓకేనా, మనకు ప్రపంచంలోనే ఎక్కువ ఖండతీరపు అంచు లేదా తీర రేఖ కలిగిన మహాసముద్రం ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం, ఈ ఏరియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎకానమీ నుంచి నాలుగు బిట్లు వచ్చినాయి. నేను పీపీటీ రెడీ చేయలేకపోయాను, నాకు ఈ డేటా మొత్తం రెడీ చేయడానికే నాకు ఒక 2 అవర్స్ పట్టింది. మరలా పీపీటీ రెడీ చేయాలంటే ఎట్లా, ఏదైనా 1 అవర్ అన్నా పట్టిద్ది నాకు. అంటే నాకు అంత ఐడియా లేదు, అంత స్పీడ్గా చేయటం రాదు కాబట్టి ఓవరాల్గా 3 అవర్స్ పట్టిద్ది. మరలా వీడియో చేయడానికి ఇంకొక 1 అవరు పట్టిద్ది. మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఒక 15 నిమిషాలు, ఇట్లా ఓవరాల్గా నాకు 4 గంటల నుంచి 5 గంటలు ఒక వీడియోకి రెడీ అవుతుంది. ఎందుకంటే డేటా నేను పూర్తిగా ఇంకా రెడీ చేసుకోలేదు, డేటా రెడీ చేసుకొని వీడియోలు చేస్తున్నా కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. అందుకే డైలీ అందరూ డైలీ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు, నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా, నాకు వీలైనంత వరకు డైలీ ఏదో ఒక వీడియో, అది జీకే అయినా, మ్యాథ్స్ అయినా, ఓకేనా, మ్యాథ్స్ అయినా లేదా ఏదైనా ఎస్ఎస్సికి సంబంధించిన ఇంగ్లీషు లేదా మ్యాథ్స్, జీకే, ఎస్ఎస్సికి సంబంధించిన ఏదైనా సరే వీటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా డైలీ. ఓకే, మనం ఎకానమీ నుంచి 4 బిట్లు వచ్చినాయి. అది కూడా మనకి 5 ఇయర్ ప్లాన్ నుంచి వచ్చింది. అయితే ఏ పంచవర్ష ప్రణాళిక మిక్స్డ్ ఎకానమీని ఎన్నుకుంది అని అడుగుతున్నాడు. ఏ పంచవర్ష ప్రణాళిక మిక్స్డ్ ఎకానమీ చూస్ చేసుకుందంటే 2nd 5 ఇయర్ ప్లాన్. ఓకే, 1st 5 ఇయర్ ప్లాన్ అంటే మనకు తెలుసు కదా అగ్రికల్చర్, వ్యవసాయము. 2nd 5 ఇయర్ ప్లాన్ అంటే దీన్నే బోల్డ్ ప్రణాళిక, బోల్డ్ ప్రణాళిక, బోల్డ్ ప్లాన్ అంటారు. ఓకేనా, లేదా రవాణా మరియు పరిశ్రమల ప్రణాళిక, ఇదన్నా ఇదే బోల్డ్ ప్రణాళిక అన్నా, రవాణా మరియు పరిశ్రమల ప్రణాళిక అన్నా, లేదా మిక్స్డ్ ఎకానమీ ప్రణాళిక అన్నా, లేదా మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంది, ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు ప్రణాళిక అని అర్థము. ఓకేనా, పెట్టుబడులు ప్రభుత్వం పెట్టిద్ది, ప్రైవేటు పెట్టిద్ది అన్నమాట.
చూసుకున్నట్లయితే దీని యొక్క కాలము 1956 నుంచి 61 ఇది కూడా అడుగుని పెట్టే. అయితే ఇది ఏ నమూనా అని అడిగాడు, మహల్ నోబిస్ నమూనా, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ పెట్టే. దీని యొక్క అధ్యక్షుడు నెహ్రూ గారు, ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి, ఇవి కూడా అడిగాడు. అయితే ఇందులో భారీ భారీ పరిశ్రమలకి స్థాపన ఇచ్చాడనమాట. బిగ్ బుష్ సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు. అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఆధారంగా రష్యాలోని ఫీల్డ్ మన్ నమూనా ఆధారంగా మరి వీటిని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మీదుగా ఇచ్చాడు. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ టు అట్రాక్ట్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మరి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్రాక్ట్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది కాదంటున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేసిందంట ఎంటర్ప్రెనర్షిప్ కరికులం అనేది. ఇది కాదు, ఎఫ్డిఐకి సంబంధించింది కాదు. కానీ ఈ మూడు కూడా ఎఫ్డిఐకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఈజ్ ఇట్ ద అప్రూవల్ ఆఫ్ మెకానిజం, ఎఫ్డిఐ ప్రపోజల్ వీటిని అప్రూవ్ చేయటం ఈజీ చేసిందంట. అలాగే ప్రపోజల్ ఆఫ్ ఎఫ్డిఆర్ మ్యాండేటరీ టు క్లియర్ విత్ ఇన్ ద 10 డేస్. మరి ఎవరైనా ఎఫ్డిఐలు అప్లై చేసుకుంటే 10 డేస్లోనే వాళ్ళు అప్రూవల్ చేస్తున్నారంట. తర్వాత వీటన్నిటిలో కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ మూడు కూడా ఎఫ్డిఐకి సంబంధించినవి. కానీ ఇంటర్ప్రెన్షిప్ కరికులం అనేది ఎఫ్డిఐకి సంబంధించింది కాదు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూరల్ హౌసింగ్ స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీస్ట్రక్చర్డ్ ఇన్ టూ ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన. ఏ భారత ప్రభుత్వం యొక్క స్కీమ్ని మరి మార్చి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా మార్చారు అంటున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఇటువరకు 2008 లేదా 2005 నుంచి 2008 ఆ మధ్యలో ఇందిరమ్మ ఇళ్ళు అని అందరం చెప్పుకున్నాం. దానికి ఆ పథకానికి పేరే ఇందిరా ఆవాస్ యోజన. దీన్నే మార్చి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా దీనికి పేరు మార్చారు. మరి దీని గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందిరా ఆవాస్ యోజన అనేది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకి వచ్చింది. ఇది గ్రామీణంలో అంటే రూరల్లో, ఇది రూరల్ భూమి లేని ఉపాధి హామీ కార్యక్రమం కింద ఉప పథకం అన్నమాట. ఓకేనా? అయితే ఇదేం చేసిద్ది, షెడ్యూల్ కులాల వారికి అంటే ఎస్సీలకి ఎస్టీలకి లేదా బిలో పవర్టీ లైన్ ఎవరైతే అంటే ఇప్పుడు అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ వీళ్ళల్లో కూడా ఎవరైతే దారిద్ర్య అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవటానికి వాళ్ళు కొంత అమౌంట్ని అయితే గ్రాంట్ చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషను, దీనికే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి ఇలా రైల్వే యూట్యూబ్ ఛానల్ ఉందని. ఓకేనా? సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము, కానీ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ మంది ఉన్నారు. చూడండి, విచ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అయితే కేంద్రము మరియు రాష్ట్రాల ద్వారా అమలు చేయబడుతున్నటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఏంటిది అంటున్నాడు. అర్వరి పానీ సంసద్ అనేది ఇది రాజస్థాన్ వాళ్ళది, దేశ సుధన్ అనేది కాదు. హర్యాలి అనేది సెంట్రల్ ప్లస్ స్టేట్ ఈ రెండు కంబైన్డ్గా చేస్తుంది. నీరు మీరు అనేటువంటిది మరి ఏపీ స్టేట్ వాళ్ళు నిర్వహించింది. మరి గమనించండి, హర్యాలి అనేది కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే అమలు చేయబడుతున్నటువంటి వాటర్ షెడ్ అభివృద్ధి పథకము. అయితే ఇందులో గ్రామ పంచాయతీలు అమలు చేస్తాయి అన్నమాట. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే త్రాగునీటి సరఫరా అలాగే మరి వర్షపు నీటిని కాపాడుకోవటము, ఈ రెండు కూడా వీటి యొక్క ప్రధాన లక్ష్యము. త్రాగునీరు అలాగే వర్షపు నీటిని మరి నీటి వనరులను సృష్టించటము. అదే నీరు మీరు ప్రోగ్రామ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ కోసము లేదా పాండ్స్ గుంటలు లేదా చెరువులు తవ్వటం, వీళ్ళ యొక్క చెక్ డ్యామ్స్ నిర్మించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. అలాగే అర్వరి పానీ సంసద్ ప్రోగ్రామ్ అనేది రాజస్థాన్ వాళ్ళది. ఓకే,
మనం చెప్పుకున్నాం కదా, ఫిజిక్స్ నుంచి క్వశ్చన్లు అయితే ఏం రాలేదు, కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా? ఈ క్రింది వాటిలో ఏది కార్బన్ యొక్క రూపాంతరత అని అడుగుతున్నాడు. డాష్ ఈజ్ దాన్ అల్లోట్రోపీ ఫామ్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క రూపాంతరత ఏది? డైమండ్ అనేది కార్బన్ నుంచి వచ్చింది, జిప్సం కాదు, చాకు, ఇది సున్నపొడి, సున్నం అని చెప్పవచ్చు. ఓకేనా? మార్బుల్ అనేది కూడా సున్నమే. ఇవన్నీ కూడా రూపాంతరాలే కానీ ఇది గ్రానైట్ రూపాంతరాలు, జిప్సము ఇవన్నీ కూడా. ఓకేనా? ఇది మనం జాగ్రఫీలో శిలలు అనేటువంటి, వరల్డ్ జాగ్రఫీలో శిలలు అనేటువంటి టాపిక్ ఉండిద్ది. అందులో శిలల గురించి, గ్రానైట్ వాటన్నిటి గురించి కూడా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పాజిటివ్ ఛార్జ్డ్ అయాన్ ఈజ్ కాల్డ్ యాన్. పాజిటివ్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటిది ఏంటిది అంటే క్యాటయాన్ అంటారు. అదే యానయాన్ అంటే ఇది యానయాన్. ప్లస్ యాన్ అంటే మైనస్. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. యాటమ్ అంటే మనకి అది పరమాణువు అన్నట్లు, మాలిక్యూల్ అంటే ఒక కణం. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ద ఎలిమెంట్ హూజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. ఇప్పుడు ఇది కనుక మనకి పరమాణువు అనుకుంటే మొదటి కక్షలో 2, కక్షలో 8, దాని తర్వాత కక్షలో 7. ఈ విధంగా టోటల్గా మొత్తం 17 ఎలక్ట్రాన్లు కలిగినటువంటిది ఏంటిదంటే క్లోరిన్. ఇప్పుడు దేనికైతే పరమాణు సంఖ్య 17 ఉంటుందో దాన్నే క్లోరిన్ అంటాం. అదే హీలియంకి ఎన్ని? 2. అంటే దాని యొక్క కక్షలు ఎన్ని ఉంటాయి? హీలియంకి కక్షలో 2 ఉంటాయి. ఓకే, క్లోరిన్కి అయితే 17 ఉంటాయి. మరి హైడ్రోజన్కి ఎన్ని ఉంటాయి మీరు కామెంట్ చేయండి. బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందన్నా కదా, ఏ ఇది మనకి డిసీజ్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చింది, వ్యాధులు వచ్చింది. ఏ రకమైన కాలుష్యము శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వివిధ వ్యాధులకు కారణమవుతుంది? అంటే ఏ కాలుష్యము? అది నాయిసా అంటే శబ్ద కాలుష్యమా, అంటే మరి భూమి కాలుష్యమా, నీటి కాలుష్యమా, వాయు కాలుష్యమా? అంటే వాయు కాలుష్యం. వాయువుల్లో ఏదైనా కాలుష్యం కనుక ఏర్పడితే ఆ వాయువుల్లో మనం ఏంటి పీల్చుకుంటాం కదా, మానవుడు ఏం చేస్తాడు, పీల్చుకుంటాడు. అలా పీల్చుకోవటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తులు దెబ్బతిని మరి శ్వాసకోశ అతనికి దగ్గు, జలుబు, లేదా నిమోనియా, ఈ విధంగా ఇతరితర వ్యాధులు రావడం జరిగింది. ఓకేనా? శ్వాసకోశ వ్యాధులు అన్నప్పుడు మీరు ఎయిర్ పొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. అదే డయేరియా, వాటర్ ద్వారా అయితే డయేరియా. శబ్ద కాలుష్యం, శబ్ద కాలుష్యం అయితే చెవుడు ఎందుకు వచ్చింది అంటే శబ్ద కాలుష్యం వల్ల. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద WCCB స్టాండ్స్ ఫర్ ద కంటెస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. మరి పర్యావరణము మరియు అడవులు ఆ క్రింద WCC అనగా అర్థం ఏంటంటున్నాడు. WCC అంటే, W అంటే వరల్డ్ లైఫ్, C అంటే క్రైమ్, ఇంకొక C అంటే కంట్రోల్, B అంటే బ్యూరో. కంట్రోల్. క్రైమ్. ఓకే, ఇక్కడ వరల్డ్ అన్నాడు తప్పు, కన్జర్వేషన్ అన్నాడు తప్పు. వరల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఇలా ఒకటికి 2 సార్లు చదువుకోండి. వరల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఓకే, ఈ విధంగా చదువుకోవటం వల్ల మనకు గుర్తుండిద్ది. నెక్స్ట్ మనకి 2వ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆహారపు గొలుసు యొక్క 3వ ట్రోపిక్ స్థాయిలో ఈ క్రింది వాటిలో ఏది ఉంటుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద 3rd ట్రోపిక్ లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్ అంటున్నాడు. అది ప్రైమరీ కన్జ్యూమర్సా, టాప్ కన్జ్యూమర్సా, ప్రొడ్యూసర్సా, సెకండరీ కన్జ్యూమర్సా? ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వీళ్ళని ప్రొడ్యూసర్స్ అంటారు, ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్. వీళ్ళు మొదటి స్టేజ్,
మనకి ఏదైతే ఆహారపు గొలుసు ఆహార గొలుసు ఉందో మొట్టమొదటి స్థాయి ఎవరు? ఉత్పత్తిదారులు. ఆహారాన్ని తయారు చేసేది ఉత్పత్తిదారులు. మొట్టమొదటిగా ఉపయోగించుకునే వారిని ప్రాథమిక వినియోగదారులు అంటారు. వీళ్ళు సెకండ్ స్టేజ్లో ఉంటారు. ఓకేనా? అంటే మిడత, సపోజ్ మిడత మిడత అనుకుంటే ద్వితీయ వినియోగదారులు. కప్ప, కప్ప ద్వితీయ వినియోగదారి. కప్పను తినేది పాము, పాముని తినేది గద్ద. ఈ విధంగా మనకి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, ఈ విధంగా ఆహారపు గొలుసులు ఎన్ని స్టేజ్లు ఉంటాయి? 5 స్టేజ్లు. అందులో 3వ స్టేజ్ ఎన్నయ్యి? ట్రాఫిక్. 3వ ట్రాఫిక్ లెవెల్ ఏంటి? ద్వితీయ వినియోగదారుడు. ఓకేనా? ద్వితీయ వినియోగదారుడికి ఎగ్జాంపుల్ కప్ప. ఓకే, సేమ్ ఇలాగే ఆహారపు గొలుసు గురించి 4వ ట్రాఫిక్ లెవెల్ ఏముండిద్ది? తృతీయ వినియోగదారుడు. ఎగ్జాంపుల్ పాము. 5వ వినియో ట్రాఫికల్ లెవెల్ ఏంటిది? ఉన్నత స్థాయి జీవులు లేదా చివరి ఉన్నత చివరి వినియోగదారుడు. అది ఎవరు? గద్ద. ఈ విధంగా అడుగుతాడనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఫాదర్ ఎవరు అని అడుగుతున్నారు. విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ మనందరికీ తెలిసిందే కదా, విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో నేను ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది, మీకు చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఓకే, భారతదేశం యొక్క 3 దశల అణు విద్యుత్ కార్యక్రమాన్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్? 3 అంచెల అణు విద్యుత్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా. అదే ఏపీజే అబ్దుల్ కలాం అయితే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, విక్రమ్ సారాభాయ్ అయితే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి ఫాదర్ అన్నమాట. నెక్స్ట్ 3వ క్వశ్చను, భారతదేశము తన మొదటి అణుబాంబుని ఎప్పుడు పరీక్షించింది లేదా అణు పరీక్షలు ఎప్పుడు జరిపిందంటే అందరికీ అర్థమైంది. అణు పరీక్షలు ఎప్పుడు? ఎవరి కాలంలో జరిగిందో మీరు కామెంట్ చేయండి. అంటే ఏ ప్రధానమంత్రి ఎవరి అధ్యక్షతన జరిగిందో మీరు కామెంట్ చేయండి. వెన్ డిడ్ ద ఇండియా టెస్ట్ ఇట్స్ ఫస్ట్ అటామిక్ బాంబు? 1981 కాదు, 1969 కాదు, 1974-76 కాదు. 1974 ఇస్ ద రైట్ ఆన్సర్. 1974 ఈ కాలంలో ఉన్నటువంటి పిఎం ఎవరు? ఓకే, అయితే దీనికి వాళ్ళు పెట్టుకున్నటువంటి కోడ్ ఏంటి? ఇవి రెండు కూడా అడిగాడు అనమాట. మరి కంప్యూటర్ నుంచి చూసుకుందాము. కంప్యూటర్ నుంచి 3 బిట్లు వచ్చాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కంప్యూటర్ కాంపోనెంట్? కంప్యూటర్ యొక్క అవయము కానిది ఏంటిది? మనందరికీ తెలుసు కదా, దానికి ఒక మెమోరీ ఉండిద్ది. మెమోరీ దానికి సిపియు ఉండిద్ది. సిపియు, సిపియులో అర్థమాటిక్ ఉండిద్ది. మనకి పేపర్ అనేది కంప్యూటర్ యొక్క కాంపోనెంటా కాదు. ఓకేనా? పేపర్ అనేది రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. 2వ క్వశ్చన్, వాట్ ఫెసిలిటేట్ రిమోట్ లాగిన్ ఆన్ కంప్యూటర్? కంప్యూటర్లో రిమోట్ లాగిన్కి ఏది సహకరిస్తుంది అంటున్నాడు. టెల్నెట్. టెల్నెట్ అనేది రిమోట్ లాగిన్కి, కంప్యూటర్లో రిమోట్ లాగిన్కి ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ HTTP అంటే ఏందో మనం చెప్పుకున్నాము. నాకు తెలిసి ఫస్ట్ సెట్లో, సెట్ 1, 2, 3లో నాకు తెలిసి ఈ బిట్ వచ్చింది. ఆల్రెడీ ఈ బిట్ చెప్పుకున్నాం. ఓకేనా? FTP అంటే నాకు తెలిసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది కూడా ఆల్రెడీ అడిగిన బిట్టే. ఓకేనా? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నాకు తెలిసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది అడిగాడు, ఇది అడిగాడు, ఇది అడిగాడు. RTP అనేది నాకు తెలిసి ఇంకా అడగలేదు అనుకుంటా, చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అవుట్పుట్స్ పోర్ట్? ఇక్కడ ఎన్ని పోర్ట్లు ఉంటాయి అని అడుగుతున్నాడు. పెరిఫీరియల్, ఇంటర్నల్ అవుట్పుట్ పెరిఫీరియల్లో ఎన్ని అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయని అడుగుతున్నాడు. 256 అనేది రైట్ ఆన్సర్. ఇది మనకి ఢిల్లీ పోలీస్, మనకి SSC వాళ్ళు నిర్వహించే ఢిల్లీ పోలీసులో కూడా అడిగాడు ఈ బిట్. ఓకే,
చూద్దాము మరి జీకే నుంచి ఐదు క్వశ్చన్లు వచ్చినాయి. ఇండియా బైకాటెడ్ ద ఫస్ట్ బెల్ట్ రోడ్ ఫారం ఫారం ఇన్ 2017 ఆఫ్టర్ ప్రొటెస్టింగ్ అగ్నెస్ట్ ద బీజింగ్ ఓవర్ ద కాంట్రవర్సల్. ఏం లేదండి, మన ఇండియా ఇది అనుకుంటే, ఇది పాకిస్తాను, ఇది చైనా అనుకుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాడు పాకిస్తాన్కి ఒక రోడ్డు వేస్తున్నాడు. ఇది ఆ రోడ్డు కూడా ఎలా వేస్తున్నాడంటే మన ఇండియాకి టచ్ అవుతూ ఈ సియాచిన్ సియాచిన్కి ఏదైతే దగ్గరగా ఉందో దానికి దగ్గరగా ఒక రోడ్ అండ్ దీన్నే రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ని అంటారు. ఇది చైనా మరియు పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంది. ఇందులో మన ఇండియా భాగమా అని అని కూడా అడిగాడు. ఇండియా భాగము కాదు. ఓకే, దీన్ని ఏమంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు అన్నమాట. ఓకే, చూద్దాము. 2020 అక్టోబర్ 31 నాటికి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఇండియా యాజ్ ద డాష్ స్టేట్స్ అండ్ డాష్డ్ యూనియన్ టెరిటరీస్ యాజ్ ఆఫ్ 2020, అంటే 28 రాష్ట్రాలు అలాగే 28 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దాని ఎందుకు అడిగాడంటే మనకి 2019లో మనకేం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ని మరి దాని యొక్క చట్టాన్ని రివోక్ చేసి రాజ్యాంగాన్ని రివోక్ చేసి చేశారు కాబట్టి మనకు ఆ బిట్టు అడగటం జరిగింది. జీకే నుంచి డేస్ ఇంపార్టెంట్ డేస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. వెన్ ఈజ్ ద వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అని వరల్డ్ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నాడు. 23 ఏప్రిల్లోనే ఇంకొక బిట్ అడుగుతాడు. 24 ఎప్పుడు ఏం జరుపుకుంటాము, ఇందాడేగా చెప్పుకున్నాం, మీరు కామెంట్ చేయండి. అలాగే 29 ఏం జరుపుకుంటాం అనేది లాస్ట్ సెట్లో చెప్పుకున్నాం. ఓకేనా, వరల్డ్ డ్యాన్స్ డేని 29 మనకి ఇది అడిగాడు, ఇది అడిగాడు 23 ఇవి రిపీటెడ్గా అడుగుతాడు. ఇవే బిట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇంకా కొత్తగా ఏం అడగడు ఏప్రిల్లో. ఈ మూడు కూడా మెయిన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఏజెన్సీ వాజ్ క్రియేటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండ్ మదర్స్. ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే చిల్డ్రన్ అంటే చిన్నపిల్ల. కంట్రీస్ ఎఫెక్టెడ్ బై వరల్డ్ వార్ టూ. మనకేమవుతుందంటే మనకి వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు చిన్నపిల్లలకి మరియు స్త్రీలకి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారంట ఫుడ్ మరియు హెల్త్ కేర్ కోసము. అయితే ఆ ఆర్గనైజేషన్ ఏంటంటున్నాడు, దాన్నే యునిసెఫ్ అంటాము. ఓకేనా, యునిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ మీరు చెప్పండి. నేను లాస్ట్ సెట్లో దీని గురించి చెప్పాను యునిసెఫ్. అయితే యునిసెఫ్ డే ఎప్పుడో మీరు చెప్పండి డే. ఓకేనా, ఈ డే ఆల్రెడీ అడిగాడు, మీరు అది కామెంట్ చేయండి. భారతదేశంలో ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సంస్థలు ఉన్నాయి? 26 సంస్థలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో. అంటే మన ఇండియా, ఇదంతా ఇండియా అనుకుంటే ఇండియా తరఫున అక్కడక్కడ ఈ యుఎన్ఓ కోసము కొన్ని ఆర్గనైజేషన్లు వర్క్ చేస్తున్నాయి. ఈ యుఎన్ఓ కోసం కొన్ని ఆర్గనైజేషన్లు వర్క్ చేస్తున్నాయి. అలా 26 సంస్థలు మన ఇండియాలో ఉన్నాయి అన్నమాట యుఎన్ఓ కింద. ఓకే, అది దాని పాయింట్. కరెంట్ అఫైర్స్ నుంచి 8 బిట్లు ఇచ్చాడు, స్పీడ్గా చదువుకుంటూ పోతాను. 2023 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంటు నిర్వహించింది ఎవరు? ఏ దేశం నిర్వహించిందంటే ఫుట్బాల్ కప్ని, ఆసియా ఫుట్బాల్ కప్ని చైనా నిర్వహించింది. రెండవ క్వశ్చన్, 2018 జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మరి ప్రథమ స్థానంలో నిలిచింది ఏంటిది? చైనా. అంటే ర్యాంకింగ్స్లో ఎక్కువ పథకాలు సాధించింది చైనా. ఓకేనా, 2018 ఇది కూడా అడిగాడు. జకర్తా ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయని డైరెక్ట్గా అడిగాడు, జకర్తాలో జరిగినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఫస్ట్ ర్యాంకింగ్ ఎవరున్నారు? చైనా. మూడవ క్వశ్చన్, 2019 ఆగస్టు నాటికి హిమాలయ పీక్స్ ఆర్ ఓపెన్ ఫర్ ట్రెక్కింగ్. పర్వతారోహణకి హిమాలయాలో ఎన్ని పీక్స్ని శిఖరాలని డొమెస్టిక్గా మరియు ఫారెన్గా మౌంటైనర్స్
అధిరోధించడానికి హిమాలయ శిఖరాలని ఎన్ని ఓపెన్ చేశారంటే 137 శిఖరాలని పర్మిషన్ ఇచ్చారనమాట ఎక్కటానికి. ఓకే, నాలుగో క్వశ్చన్, 2019 జీడిపి ర్యాంకింగ్ ప్రకారము ఇండియా యొక్క భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రకారం, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఎకానమీ, ఎకానమీ ప్రకారంగా అంటే జీడిపి ఎకానమీ ప్రకారంగా ఇండియా యొక్క ర్యాంకు 5వది. ఇప్పుడు కూడా 2024లో కూడా దీని యొక్క జాడీ జీడిపి ర్యాంకు 5వది. ఓకే, 5వ క్వశ్చను, 2020 మానవాభివృద్ధి సూచిక ప్రకారము ప్రపంచంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే అప్పుడు 2020లో మనకు నార్వే ఉంది. ఇప్పుడు 2024లో కామెంట్ చేయండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారము టాప్ కంట్రీ ఏంటి, టాప్ త్రీ కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నోది, 6వ క్వశ్చన్, 6వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2018లో 11వ ప్రపంచ హిందీ సదస్సు ఎక్కడ జరిగింది అంటున్నాడు. మారిషస్లో కూడా పోర్ట్ లూయిస్, దాని యొక్క క్యాపిటల్, మారిషస్ క్యాపిటల్ అయినటువంటి పోర్ట్ లూయిస్లో ఇది 11వ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అయితే దాని తర్వాత 12వది ఎప్పుడు జరిగింది, 12వది ఫిజీలో జరిగింది, ఫిజీ. ఓకేనా, తెలుగులో రాస్తే ఫిజీ అంటాము. ఓకే, అయితే 13వది ఇది ఎప్పుడు జరిగిందంటే 2023లో జరిగింది, ఫిజీలో 2023లో జరిగింది. ఇది ఎన్నవది అంటే 12వది. 2018లోది 11వది. ఓకే, ఇప్పుడు మనకు 13వది ఎప్పుడు జరిగిద్ది అనేది ఇంకా నిర్ణయించబడలేదు. జరిగినప్పుడు ఇది మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చేది. ప్రజెంట్ అయితే మనకు అడగటానికి ఛాన్స్ ఉంది, ఇది 2023 12th హిందీ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 2023లో ఎక్కడ జరిగిందంటే ఫిజీలో జరిగింది. లేదా ఫస్ట్దైనా అడగచ్చు, ఫస్ట్ హిందీ వరల్డ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అయినా అడగచ్చు, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, 7వ బిట్టు, భారతదేశ మసాలా కోసము, ఏ మసాలా కోసము భారతదేశం భారత ప్రభుత్వం అనేది యుఎస్ పేటెంట్ని సవాల్ చేసిందనమాట. అంటే ఇప్పుడు పసుపు, ఆ రైట్ ఆన్సర్ అయితే పసుపు. ఇప్పుడు మన పసుపు ఉంది కదా, ఈ పేటెంట్ని ఏం చేసిందంటే ఇండియాకు ఉంది. దీన్ని ఏం చేసింది, యుఎస్ పేటెంట్ వాళ్ళు మాకు కూడా ఉంది అన్నట్టుగా వాళ్ళు పేటెంట్కి వెళ్ళారు. అప్పుడు మన ఇండియా ఏంది, పేటెంట్ మన ఇండియాకి యుఎస్కి రెండింటికి కలిపి వచ్చింది. కాబట్టి మన ఇండియా ఏం చేసింది, అసలు పసుపుకి, మా పసుపు అలాగే అమెరికా పసుపుకి అసలు సంబంధమే లేదు, మా పసుపు స్పెషలు, మా ఇండియాలో పండేటువంటి పసుపు స్పెషలు, మా హక్కు మాకే ఉండాలి, యుఎస్కి వెళ్ళకూడదని అప్పుడు గొడవలు జరిగాయి అన్నమాట. కాబట్టి అప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్టింది. ఓకే, నెక్స్ట్, 8వ బిట్టు, 2020 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం ఎన్నిసార్లు ఎంపిక అయిందంటే 8 సార్లు. ఓకేనా, అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఎన్నిసార్లు భారతదేశం ఎన్నికైందంటే 8 సార్లు. ఇందులో 5 దేశాలు పర్మనెంట్ దేశాలు, శాశ్వత హోదా కలిగి ఉన్నాయి, 10 దేశాలు మరి శాశ్వత హోదా కాదు కానీ మరి నాన్ పర్మనెంట్ ఓకేనా, పర్మనెంట్ హోదా కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా, మరి ఇది ఈరోజు షిఫ్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్లు. ఓకేనా, ఇది మనం సెట్ 11 అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. మనకు ఆల్రెడీ సెట్ 10 వరకు అయితే మనకి వీడియోస్ అవుతా ఉన్నాయి, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి మీకు ఏదన్నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఓకేనా, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము వీటి గురించి కూడా, అంటే ఈ డేటాని రెడీ చేయడానికి. ఓకేనా, ఈ విధంగా ఎక్కడెక్కడ అడిగాడు, ఆల్రెడీ ప్రీవియస్ ఏం అడిగాడు, ఈ విధంగా పెట్టాం కదా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి మీకు ఎలా ఉన్నాయి, అంటే మనం పెట్టేటువంటి అప్డేటెడ్ డేటా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పీడిఎఫ్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, బాయ్.